అందరికీ నమస్కారం. టుడే రాశిఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతి రోజు మీ రాశిఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎంతో నమ్మిన ఒక స్త్రీ మిమ్మల్ని మోసం చేస్తుంది. దీనివల్ల మీరు మానసికంగా డిప్రెషన్ లోనికి పోవచ్చు. జాగ్రత్తగా ఉండండి. లోకంలో డబ్బే అంతాన్ని తెలుసుకోండి. డబ్బు ఉంటే మీరే రాజు, మీరే మంత్రి. ప్రియమైన వారి మాటలను శ్రద్ధగా వింటారు. మంచి సమాచారం అందుకోవచ్చు. ముఖ్యమైన అంశాలను ముందుకు తీసుకుని వెళ్తారు. వ్యక్తిగత పనితీరు మెరుగ్గా ఉంటుంది. శారీరక కార్యకలాపాలు తీవ్రమవుతాయి. మేధో పక్షం బలంగా ఉంటుంది. పరిచయం మరియు కమ్యూనికేషన్ ప్రోత్సహించబడుతుంది. సానుకూలత అలాగే ఉంటుంది. ఉద్యోగ సంబంధాల పట్ల సున్నితంగా ఉంటారు. స్వార్థం మరియు సంకుచిత మనస్తత్వం విడిచిపెట్టండి. లక్ష్యం పైన దృష్టి ఉంటుంది. విద్యకు సంబంధించిన ప్రయత్నాలలో ముందుంటారు. పోటీని ప్రోత్సహించండి. కుటుంబంతో సమయం గడుపుతారు. పాత మిత్రులతో సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక ప్రయోజనాల విషయాల్లో నేర్చుకోవడం, సలహాలు మరియు నిర్వహణపై దృష్టి పెడతారు. అనుభవజ్ఞుల ఆదేశాలను పాటిస్తారు మరియు సహనంతో మతంతో ముందుకు సాగుతారు. తోటి వారి నుండి మద్దతు లభిస్తుంది. సేవా కార్యక్రమాలపై దృష్టి ఉంటుంది. సానుకూల పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటారు. బాధ్యతలు ఉన్నతాధికారులతో సఖ్యత ఉంటుంది. మీరు అన్ని ప్రయత్నాలు చేస్తారు. వివిధ పనుల్లో నిమగ్నమై ఉంటారు. వృత్తిపరమైన సహోద్యోగులపై నమ్మకం ఉంటుంది. సమయ పాలనకు ప్రాధాన్యత ఉంటుంది. సౌకర్యాలు పెరుగుతాయి. ప్రేమ స్నేహ విషయంలో సంబంధాలలో వినయం పెరుగుతుంది. ప్రియమైన వారితో ముఖ్యమైన విషయాలు పంచుకుంటారు. స్నేహపూర్వక సంబంధాల నుండి ప్రయోజనం పొందుతారు. సన్నిహితులపై నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. ఎలాంటి తడబాటు లేకుండా ముందుకు సాగుతారు. ఆత్మీయులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతారు. పిల్లల నుండి శుభవార్తలు అందుకుంటారు. సన్నిహితులకు సమయం ఇస్తారు. ప్రయాణాలు వినోదాలకు అవకాశాలుగా మారుతాయి. ఆరోగ్య నైతికతల గొప్పతనాన్ని కాపాడుకుంటారు. తెలివితేటలకు ప్రాధాన్యత ఉంటుంది. ఉత్సాహంతో పనిచేస్తారు. జీవన శైలిని మెరుగుపరుచుకుంటారు. వ్యక్తిగత విషయాలపై ఆసక్తి ఉంటుంది. జాగ్రత్తగా పనిచేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. మీ యొక్క జీవితాన్ని అనంత జీవన మాధుర్యం వైభవం అంతటిని అనుభవించడానికి సంసిద్ధం చేయండి. ఆందోళన లేకుండా ఉండడం ఈ దశగా మీరు వేసే మొదటి అడుగు. ఈరోజు మీరు చేసే అన్ని కార్యాలు మంచిగా ఫలిస్తాయి. జాగ్రత్తగా ఉండండి. మీరు ఈరోజు మీకు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించడం ఎంతో అవసరము. ఇక మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి మీకు చాలా బాగా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ప్రేమలో మునిగి ఉన్నారు. అందమైనటువంటి ఒక వ్యక్తి మీకు పరిచయం అవుతారు. మీకు స్నేహం కూడా జరుగుతుంది. ఈరోజు మీ ఈరోజు ఇంటి వద్ద మీరు ఎవరి మనసు నొప్పించే ప్రయత్నం చేయవద్దు. మీ కుటుంబ అవసరాలను తీర్చడానికి మీరు ప్రయత్నించండి. ప్రియమైన వారు లేకుండా ఉండడం కష్టమవుతుంది. ఆఫీసులో ఈరోజు మీరు ఒక శుభవార్త కూడా అందుకుంటారు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు. కానీ ఏదైనా పాత పరిష్కారం జరగాల్సి సమస్యల వలన గొడవలు ఏమైనా ఏర్పడవచ్చును. కాబట్టి మీరు జాగ్రత్తగా మాట్లాడండి. రోజంతా వాడవేడి వాదనల తర్వాత సాయంత్రం వేళ మీ జీవిత భాగస్వామితో మీరు అద్భుతమైన సమయాన్ని కలిపి గడపబోతున్నారు. ఇక లక్కీ సంఖ్య 44. లక్కీ కరాలు అయితే లోహ మరియు నేటి పరిహారంలో కనకదుర్గ మాత ఆలయ దర్శనం శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.